కనీస జ్ఞానం లేని వాడు గద్దెనెక్కి ఢిల్లీ సింహాసనం మీద కూర్చోవాలని ఆశతో పార్లమెంట్ లో సభ్యుడుగా ఓపీ తాగేనే వాడు ప్రప్రథమంగా జనతా ప్రభుత్వ కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీకి చెందిన క్రైస్తవులందరినీ తగలేయాలి అనుకున్నాడు ఆయన. ఈ క్రైస్తవులందరూ విదేశాలకు చెందిన వారు కనుక వీళ్ళంతా పోవాలి అనుకున్నారు. భారతీయులు ఎవరు, అమెరికా వాళ్ళు ఎవరు, ఇండియా పాకిస్తాన్ వాళ్ళు ఎవరు, శ్రీలంక వాళ్ళు ఎవరు? నీది భారత జాత, నీది శ్రీలంక జాత, నీది అమెరికా జాత, నీది ఆస్ట్రియా జాత, ఆఫ్రికా జాత, మధ్యాసియా నుండి పొట్ట చేత పట్టుకుని ప్రపంచ దేశాలకు చెదరపోయిన మనుషులంతా ఒక్కటి అని చెప్పటానికి బదులు ప్రపంచంలో కనిపించే కోట్లాది మంది విశ్వరూపాలన్నీ సాక్షాత్తు సర్వేశ్వరుని యొక్క ప్రతిరూపాలని చెప్పి ప్రేమతత్వాన్ని బోధించలేక చేత కాక ప్రజలకు సర్వీసు చెయ్యలేక అడ్డదారిలో గద్దెలు నెక్కి ప్రజలను దోచుకోవాలనే దుర్మార్గపు కుటిల రాజకీయ నాయకులు ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఆలోచించండి, ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు వీడని మీరు అనుకుంటున్నారా? బైబిల్. ఈ ప్రపంచంలో ఏ పొలిటీషియన్ దగ్గర నేను ఈ శాస్త్రాన్ని నేర్చుకోలేదు. ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త పాదాల దగ్గర కూర్చొని ఈ శాస్త్రాన్ని జ్ఞానాన్ని నేను నేర్చుకోలేదు. పనికి రాని ఈ చెత్త జ్ఞానాల కొరకు ఎవరి ముందు మోకరిల్లి ప్రణామం చేయవలసిన పరిస్థితి పీడి సుందరరావుకు లేదు. ఇతడు నేర్చుకున్నది బైబిల్ నుండి, దేవుని మేధస్సు నుండి, దేవుని జ్ఞానము నుండి వెలువడిన జీవ గ్రంథం అని ఈ బైబిల్లో ఎంతటి మహత్తరమైన సంగతులు ఉన్నావో ఒకసారి మీకు వివరించి చూపిస్తున్నాను. కనీస ప్రపంచ జ్ఞానము లేనివాడు కూడా గద్దెనెక్కి ఈ మైనారిటీకి చెందిన క్రైస్తవులు ఇతర దేశాలకు పోవాలని చెబుతున్నాడే, అతనికెందో అతనికెంత జ్ఞానం ఉందో ఆలోచించండి. నలుగురు ప్రజలు నాలుగు ఓట్లు వేసేసరికి, ఇలాంటి స్టేజ్ దొరికేసరికి, ఇలాంటి మంచి సౌండ్ సిస్టమ్ దొరికేసరికి రెచ్చిపోతాడు పిచ్చెక్కినట్టు. శాస్త్రం తెలియక, కనీస జ్ఞానం లేక, ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేక, ప్రేమతత్వం లేక, గద్దెల కొరకు, అవసరాల కొరకు ఎదుటి వారి నరబలిని ప్రోత్సహించి మనుషులను ముక్క ముక్కలుగా చేస్తూ రక్తంతో దాహం తీర్చుకుంటున్న వీళ్ళ ప్రజాసేవకులు, వీళ్ళండి ప్రజలను పరిపాలించేవాళ్ళు. వాళ్ళలో ఉందా ప్రేమతత్వం? ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా పరాయి దేశాలకు పోవాలట. ఎందుకు పోవాలి, దేనికి పోవాలి? భారతదేశంలో పుట్టాం భారతీయులు మేము, ఈ గడ్డ మాది. ఎందుకు పోవాలి, దేనికి పోవాలి? ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మధ్యాసియా నుంచి వచ్చిన వారైతే నువ్వు కూడా ముందు మాకంటే ముందు నడిస్తే నీ వెనక మేము నడుస్తామంటాడు పీడి సుందర్రావు. నీదా ఈ దేశం? నీ ఎబ్బ సంపాదించాడా దీన్ని? ఎవరు సంపాదించారు దీన్ని? సర్వాన్ని సృజించిన దేవాది దేవుడైన తనకున్న అపరిమితమైన జ్ఞానముతో విశ్వమంతా మానవులంతా తన రూపాలని భావించి ఈ విచిత్రమైన విశ్వాన్ని ఆయన సృష్టించాడు. ఒక్కడి గురించి కాదు, నేల నాది, ఆకాశము నాది, నీళ్లు నాది, హద్దులు నావిని హద్దులు వేసి ప్రపంచ మానవుల మధ్య ఉన్న ప్రేమను తీసివేసి ఒకరి మీద ఒకరు కత్తులిచ్చి పొడిపించి విభజించి పరిపాలిస్తున్నారు ఈ రోజు ఈ దేశాన్ని. ఆలోచించండి, మతతత్వాన్ని రచ్చకొట్టి, మత ఛాందస్యవాదంతో పిచ్చెక్కి ప్రతి వాళ్ళని కులాలుగాను మతాలుగాను విడదీస్తున్నారు ఈ రోజు ఈ కుటిల రాజకీయ నీతజ్ఞులను చెప్పుకునేటటువంటి వీళ్ళు. ఆలోచించండి ప్రియులారా, ఎక్కడుంది ప్రేమతత్వం? మార్గమని బోధించి పరలోకానికి చేరాలని సమస్తాన్ని ధారాళంగా దయచేసిన దేవునికి విధేయత కలిగి ఆయన ఇచ్చినటువంటి సృష్టిని హాయిగా, ఆనందంగా, నెమ్మదిగా, శాంతియుతంగా అనుభవించమని దేవుడు ప్రసాదించిన దానికి లోబడక ఇది నాది, ఇది నీది, అది ఎవరిదో అని చెప్పుకుంటూ ఎన్నో భీకర యుద్ధాలు ఈ రోజు జరుగుతున్నాయి. బోసనాయ, యుగుసియా, యుగుస్లేవియా లాంటి యూరప్ దేశాల్లో ప్రతిరోజు నిత్యాగ్నిగుండంగా మారిపోయింది అది ప్రపంచ చరిత్రలో. ఒక సద్దామో లేకపోతే ఒక పాకిస్తాన్ లో పుట్టినటువంటి ఒక జీవుల హక్కు లేక మరొకడో హిట్లర్ లాంటి నియంతలుగా మారిపోయారు. ప్రపంచ చరిత్రలో పీఠం వేసుకోవాలని, ఇది నాది సంపాదించుకోవాలనే ప్రపంచ పట్టం మీద ప్రతి రాత్రి నిద్రపోయే హిట్లర్ ఈ మట్టిలో కలిసిపోయాడు వాడు తప్పుడు జ్ఞానంతో. ప్రపంచ చరిత్రనే తలకిందులు చేయలే విశ్వ సామ్రాజ్యాన్ని నేనే పరిపాలించాను అలెగ్జాండర్ కూడా ఇదిగో మీరు కూర్చున్న ఈ మట్టిలోనే నిద్రపోతున్నాడు ఈరోజు. సోదర సోదరి మణులారా, ఎవడికి తెలుసు నీతి, ఎవడికి తెలుసు జ్ఞానము, ఏది జ్ఞానము, ఏది ప్రేమో అర్థం చేసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో నరుడుండడం విచారకరం. 499లో ఆర్యభట్ట ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రానికి సంబంధించి నక్షత్రాలు కదలవనే చెప్పే ఒక తప్పుడు సిద్ధాంతం తప్పని మీ పుస్తకాల్లో ఆర్యభట్ట గురించి రాసిందా ఈ రోజు ఈ దేశ చరిత్ర? రాయలేదు. యేసుక్రీస్తు ఇండియా వచ్చాడని, అక్కడ చచ్చిపోయాడని, అక్కడ పిరికి బందని మహారాష్ట్రలో యేసుక్రీస్తు గురించిన తప్పుడు బోధన పాఠ్యపుస్తకాల్లో రాయిస్తుంది ఈ దేశం, ఈ దేశ చరిత్ర. అమెరికా వాడినా నేను, ఆస్ట్రేలియా వాడినా నేను, కెనడా వాడినా నేను, నేనే దొరని కాదు, తెల్ల తొక్కనంతకంటే కాదు, సాక్షాత్తు భారతీయుడను, మీ వాడను, మీ తమ్ముడిని, మీ అన్నను, మీ వాడని, మీ రక్తం పంచుకుని పుట్టిన వాడను నేను. ఏదో దేశం కొరకు ఆ దేశానికి వత్తాసు పలకడానికి వచ్చిన వాడిని కాను నేను. ఏ దేశానికో లోబడి ఈ దేశ చరిత్రను పాడు చేసేవాడిని కాదు. మహాజ్ఞానం తూర్పు దేశాల్లో ఉందని, పాశ్చాత్య దేశాలలో లేదని చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పిడి సుందర్రావు అని నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఈరోజు. క్రైస్తవునిగా గర్విస్తున్నాను.